ఉద్యమం గత 300 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకా అవే అవహేళనలు చేస్తూనే ఉన్నారు. అయితే మరోపక్క రైతులు, జేఏసీ నేతలు న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు. పలు కేసులు ఇప్పటికే హైకోర్టు ముందు ఉన్నాయి. ఒక పక్క ధర్మ పోరాటం, మరోపక్క న్యాయ పోరాటం చేస్తూ అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ఉద్యమం ఢిల్లీ పెద్దలకు వివరించి వారి మద్దతు కూడా తెచ్చే ప్రయత్నంలో భాగంగా గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నారు. అమరావతి జేఏసీ నేతలు, రైతులు నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో ఒక అనూహ్య వ్యక్తి వచ్చి మద్దతు పలికారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే బంగవీటి రాధా. బంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే అమరావతి పోరాటానికి అవసరం వచ్చిన ప్రతిసారి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్నారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఈ బృందం ఈ రోజు ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద బాపూజీకి నివాళులు అర్పించి మౌన ప్రదర్శన చేశారు. మౌన ప్రదర్శనలో అమరావతి జేఏసీ నేతలు, రైతులు, బంగవీటి రాధా, అలాగే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి కూడా పాల్గొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే మీడియాతో మాట్లాడిన నేతలు, ఈ రోజు మౌన ప్రదర్శన చేశామని రేపటి నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిని, వివిధ పార్టీల ప్రతినిధులను, ఇతర ముఖ్య నేతలను కలుస్తామని అన్నారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగం, ఇప్పటి వరకు అక్కడ జరిగిన నిర్మాణాలు, అలాగే పెట్టిన ఖర్చు, 3 ముక్కల రాజధాని వల్ల కలిగే ఇబ్బందులు, ఇవన్నీ వారికి వివరిస్తామని, అమరావతి కోసం మద్దతు కూడగడతామని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు.